हाय स्टूडेंट्स, वेलकम टू केटीएस जीडीसी रायदुर। ई नूतन विद्या विधान नेशनल एजुकेशन पॉलिसी लो भागंगा उन्नत विद्या शाखा मन की डिग्री लो कोत्ता मेजर अंड माइनर सब्जेक्टुलनु एर्पाटु चेयडं जरिगिंदी। चाला मंदी विद्यार्थुलु ओक चिन्न कन्फ्यूजन गुरि अवुता उंटारु, एंदुकंटे मेजर सब्जेक्ट अंटे एमि, माइनर सब्जेक्ट अंटे एमि। अंटे इंतवरकु मन विद्या व्यवस्था ये विधंगा उंदी अंटे, ओक पिल्लवाडु डिग्री जॉइन अयिते सैंस पिल्लवाडु आर्ट्स ग्रूप चदुवुकोलेदु, आर्ट्स पिल्लवाडु सैंस ग्रूप चदुवुकोलेदु। चाला मंदी एं चेस्तारंटे इदंता मनकि एप्पुडु तेलुस्तुंदंटे, मनं एप्पुडैते उद्योग अवकाशालनु पोंदे क्रमंलो अंटे नेनु आ रोज आ ग्रूप जॉइन अयिते बागुंडु, आ ग्रूप जॉइन अयिते दांट्लो उद्योग अवकाशालु एक्कुवगा उन्नायि, నేను పొరపాటు చేసి ఈ గ్రూప్ జాయిన్ అయ్యాను, సో అటువంటి బాధ ఇప్పటి వరకు ఉండింది। అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు, ఎందుకంటే చాలామంది విద్యార్థులు గ్రూప్స్, ఒకవేళ గ్రూప్స్ రాసే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సైన్స్ చదివిన పిల్లలు, అంటే బయాలజీ పిల్లలకి గ్రూప్స్ పైన నాలెడ్జ్ అనేది ఉండదు। సో అది దానికి సౌండ్ నాలెడ్జ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే బిఏ పిల్లలు ఎవరైతే ఉంటారో, అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఏపీ ప్రభుత్వం నిర్వహించేటువంటి గ్రూప్ వన్ కానివ్వండి, గ్రూప్ టూ కానివ్వండి, ఇటువంటి దాంట్లో ఏముంటాయంటే ఎక్కువగా మనకి ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అంటే హిస్టరీ కానివ్వండి, పొలిటికల్ సైన్స్ కానివ్వండి, ఎకనామిక్స్ కానివ్వండి, సో ఇటువంటివన్నీ ఉంటాయి। చాలామంది బయాలజీ పిల్లలు ఏం చేస్తారంటే అది ఆర్ట్స్ సబ్జెక్ట్ కదా మనం చదువుకోలేమేమో, మనకు ఆ ఉద్యోగాలు రావేమో అనే ఉద్దేశంతో చాలామంది సంకుచిత భావనలో ఉంటారు। అంటే మళ్ళీ సపరేట్గా వాటికి కోచింగ్ తీసుకోవడం, లేదంటే హైదరాబాద్కి వెళ్ళడం, బెంగళూరు వెళ్ళడం, సో ఇట్లా సపరేట్ సపరేట్ కోచింగ్ తీసుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు। కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి, ఈ 23-24 విద్యా సంవత్సరం నుంచి మనకి ఉన్నత విద్యాశాఖ వాళ్ళు కొత్తగా మేజర్ మరియు మైనర్ సబ్జెక్టుల్ని ప్రవేశపెట్టడం జరిగింది। ఈ విద్యా విధానం ద్వారా, విద్యార్థి ఎవరైతే ఉన్నారో, విద్యార్థి తనకు నచ్చిన, తను సెలెక్ట్ చేసుకున్నటువంటి, తను ఏదైతే చదవగలిగే క్యాపబిలిటీ ఉందో అటువంటి సబ్జెక్ట్ని మీరు ఎంచుకోవడానికి ఉన్నత విద్యాశాఖ ఇచ్చినటువంటి ఒక పెద్ద గొప్ప వరంగా మనము భావించవచ్చు। ఎందుకంటే మీరు సైన్స్ పిల్లలు కానివ్వండి, లేదంటే ఆర్ట్స్ పిల్లలు కానివ్వండి, అంటే బయాలజీ స్ట్రీమ్ కానివ్వండి, ఆర్ట్స్ స్ట్రీమ్ కానివ్వండి, మీకు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ని మీరు మేజర్గా ఎన్నుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చినటువంటి సబ్జెక్ట్ని మీరు మైనర్గా కూడా ఎన్నుకోవచ్చు। సపోజ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారు, సపోజ్ బయాలజీ బాటనీ స్టూడెంట్ ఉన్నారు అనుకోండి, బాటనీ స్టూడెంట్ బాటనీ సబ్జెక్ట్ని మేజర్గా తీసుకొని, అంటే మూడేళ్ళు కూడా బాటనీ సబ్జెక్ట్ చదువుతాడు, ఆ బాటనీ బయాలజీ స్టూడెంట్ బాటనీని మేజర్గా తీసుకొని హిస్టరీని మైనర్గా తీసుకోవచ్చు। అంటే తను డిగ్రీ కంప్లీట్ చేసుకొని బయటకు పోయిన తర్వాత తను మేజర్ తీసుకున్నటువంటి బాటనీలో అయినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు, అంటే పీజీ చేయొచ్చు, మైనర్గా తీసుకున్నటువంటి హిస్టరీలో అయినా కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు। అంతేకాకుండా సపోజ్ ఒక బయాలజీ స్టూడెంట్ మైక్రో బయాలజీ తీసుకున్నాడు అనుకో, నేను మైక్రోబయాలజీ అంటే మొత్తం కూడా సైన్స్ స్ట్రీమే కదా, ఇది అడ్వాన్స్డ్ కోర్స్ కదా, చాలా వెల్ అడ్వాన్స్డ్ కోర్స్ కదా, మరి ఈ మైక్రోబయాలజీ చేస్తే నేను ఏ ఫార్మాసిటికల్ దాంట్లోనో, లేదంటే ఏ మెడిసినల్ కంపెనీస్లోనో మనము జాబ్ చేయాల్సి వస్తుంది అనేది నిజమైన అపోహ అది, కేవలం అపోహ మాత్రమే। ఇప్పుడున్నటువంటి నూతన విద్యా విధానంలో నువ్వు అడ్వాన్స్డ్ కోర్స్తో పాటు ట్రెడిషనల్ కోర్సును కూడా మీరు చదవాలి అంటే నిజంగా ఇది ఒక గొప్ప అవకాశం, మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్. సపోజ్ మైక్రోబయాలజీ తీసుకునే స్టూడెంట్ మీరు పొలిటికల్ సైన్స్ కూడా మైనర్గా చదవచ్చు, హిస్టరీ మైనర్గా చదవచ్చు, కంప్యూటర్ సైన్స్ ఏదైతే ఉందో కంప్యూటర్ సైన్స్ మైనర్గా చదవచ్చు, కంప్యూటర్ అప్లికేషన్ కూడా మైనర్గా చదవచ్చు, ఎకనామిక్స్ చదవచ్చు, రూరల్ డెవలప్మెంట్ చదవచ్చు। అంటే మీరు ఒకవేళ గ్రూప్ టూ ఆస్పిరెంట్ అంటే నేను ఖచ్చితంగా గ్రూప్ టూ జాబ్ కొట్టాలా, లేదంటే నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలా, బట్ నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ కదా, నేను మళ్ళీ అది కొట్టచ్చా లేదా, ఖచ్చితంగా నువ్వు కొట్టచ్చు, ఎందుకంటే నీకు ఇక్కడ ఒక అడ్వాన్స్డ్ కోర్స్ ఉంది, ఒక ట్రెడిషనల్ కోర్సు ఉంది। సో ఇది ఒక నిజంగా అంటే ఈ నూతన విద్యానంలో ఇది ఒక పెద్ద గొప్ప
గొప్ప అవకాశమనే చెప్పవచ్చు. అది మన ఉన్నత విద్యాశాఖ మనకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మొత్తం స్టేట్ వైడ్ రాష్ట్రమంతా కూడా మనకి ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా మన కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మనము 8 ప్రోగ్రామ్స్, ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంది కదా, ఈ 8 ప్రోగ్రామ్స్ని మనము మన కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. బయాలజీలో తీసుకుంటే బీఎస్సీలో మనకి మేజర్ సబ్జెక్టుగా మైక్రోబయాలజీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అడ్వాన్స్డ్ కోర్స్. మీరు రేపొద్దున ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు అంతా కూడా ప్రపంచంలో మొత్తం కూడా టెక్నాలజీ చేంజ్ అయిపోయింది. సో టెక్నాలజీకి తగ్గట్టు మనము మన మెదడుని, మన నైపుణ్యాన్ని, మన స్కిల్స్ ఏవైతే ఉంటాయో, మన ఎబిలిటీని, మన క్యాపబిలిటీని మనం పెంచుకోవాలి. సో మనం మన క్యాపబిలిటీని పెంచుకోవాలంటే మనకి టెక్నాలజీ పరంగా ఐడియా ఉండాలి. అంటే మనం ఏ కోర్సు తీసుకుంటే మనం భవిష్యత్తులో ఉన్నతంగా స్థిరపడగలుగుతాము. అంటే అడ్వాన్స్డ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ అడ్వాన్స్డ్ కోర్సెస్ మన కళాశాలలో ప్రవేశపెట్టడం జరిగింది. అదే మైక్రోబయాలజీ. ఈ మైక్రోబయాలజీ మీరు చేయడం వల్ల ఏమంటే ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. అలాగే మీరు మీ డిగ్రీ అయిపోయిన తర్వాత సిఎస్ఐఆర్ నెట్ కానివ్వండి, లేదంటే ఏపీ సెట్ కానివ్వండి, క్వాలిఫై అయితే కనుక మీరు ఖచ్చితంగా మీరు డిఎల్ ఎగ్జామ్, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నిర్వహించేటువంటి డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్ మీరు అచీవ్ చేయగలుగుతారు. అట్లాగే మన మైక్రోబయాలజీతో పాటు మీరు మైనర్ సబ్జెక్ట్ కనుక ఆర్ట్స్ స్ట్రీమ్ చేసుకున్నారంటే మీరు కేవలం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాదు, మొత్తం మన ఇండియా వైడ్ ఏ ఎగ్జామ్ రాసుకోవడానికైనా కూడా మీరు ఎలిజిబులే. ఎందుకంటే మీకు అడ్వాన్స్డ్ కోర్సు బయాలజీతో పాటు మీకు ఆర్ట్స్ స్ట్రీమ్లో ఉన్నటువంటి ట్రెడిషనల్ కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. అట్లాగే మన కళాశాలలో బాటనీని ఏర్పాటు చేసాం మేజర్ కోర్సుగా. బాటనీ, బయాలజీలో బాటనీ తీసుకునేటువంటి విద్యార్థులు మైనర్గా మీరు ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అండి, బయాలజీ సపోజ్ మీరు మైక్రోబయాలజీ చేశారనుకోండి, మామూలుగా మైక్రోబయాలజీ చేసే స్టూడెంట్స్కి కంప్యూటర్ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఎంఎన్సీ కంపెనీల్లో, అంటే మీరు చేసింది బయాలజీ స్ట్రీమ్ కదా, మీకు కంప్యూటర్ ఏం ఐడియా ఉంటుంది అంట. కానీ ఇప్పటి నుంచి మీకు ఈ నూతన విద్యా విధానం నుంచి చేంజ్ అయింది, మీరు మైక్రోబయాలజీ చేసి మీరు మైనర్ కోర్సుల్లో కంప్యూటర్ అప్లికేషన్ కానివ్వండి, లేదంటే కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, ఇటువంటి కోర్సులు చేస్తే మీరు ఏ మల్టీనేషనల్ కంపెనీకైనా మీరు ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎలిజిబులే. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి మొత్తం కూడా మీరు ఏ సబ్జెక్ట్ అయినా చదవచ్చు, ఏ మీరు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనుకోవచ్చు, లేదంటే మీరు ప్రభుత్వం నిర్వహించేటువంటి ఏ ఉద్యోగానికైనా మీరు ఎలిజిబులే. సో అట్లాగే మనకి మ్యాథమెటిక్స్ని ప్రవేశపెట్టారు. మ్యాథమెటిక్స్ని మన కళాశాలలో మేజర్ చేయించుకున్నాం. ఎందుకంటే ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ ఎంపీసీ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్, అంటే బ్యాంక్ కోచింగ్కి చాలా ఉపయోగపడుతుంది మ్యాథమెటిక్స్. ఎందుకంటే అర్థమెటిక్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, అనలిటికల్ స్కిల్స్ కానివ్వండి, ఇటువంటి వాటిపైన ప్రత్యేకమైనటువంటి శిక్షణను ఇవ్వడానికి మన కళాశాలలో శిక్షణ పొందినటువంటి అధ్యాపకులు మన కళాశాలలో ఉన్నారు. సో మ్యాథమెటిక్స్ని మీరు మేజర్గా తీసుకుంటే మైనర్గా మీరు ఏ సబ్జెక్ట్ అయినా కూడా మైనర్గా తీసుకోవచ్చు. అట్లాగే ఫిజిక్స్ కనుక మీరు మేజర్గా తీసుకున్నట్లయితే మీరు మైనర్గా ఏ కోర్సెస్ అయినా కూడా తీసుకోవచ్చు. అంటే బయాలజీలో, అంటే దాదాపుగా బీఎస్సీలో 4 కోర్సులు ఉన్నాయి, మైక్రోబయాలజీ, బాటనీ, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్. ఇది మేజర్గా తీసుకొని మైనర్గా మీరు ఇక్కడ చూస్తున్నాను చూడండి స్క్రీన్ పైన, వీటిని మీరు ఏదైనా తీసుకోవచ్చు మైనర్గా. ఓకే, అదే ఆర్ట్స్ స్ట్రీమ్, అంటే బీకామ్లో వచ్చే పాటికి మనకి కంప్యూటర్ అప్లికేషన్ ఇప్పుడు ఏమైపోయిందంటే టెక్నాలజీకి తగ్గట్టుగా ప్రపంచంలో సెల్ ఫోన్ లేని మనిషి లేడు, కంప్యూటర్ తెలియని విద్యార్థి కూడా లేడు. అందువరకు వెల్ అడ్వాన్స్డ్
technology, well-trained faculty, APPSC ప్రభుత్వం చే పరీక్ష నిర్వహించినటువంటి క్వాలిఫైడ్ లెక్చరర్లు మనకి మన కళాశాలలో అందుబాటులో ఉన్నారు కంప్యూటర్ అప్లికేషన్స్కి. ఓకే, సో కంప్యూటర్ అప్లికేషన్ తీసుకొని మీరు కంప్యూటర్ అప్లికేషన్ని మేజర్గా తీసుకొని విద్యార్థులు ఇక్కడ మైనర్గా మీరు ఏదైనా తీసుకోవచ్చు. అట్లాగే మీరు కామర్స్ అంటే నాకు ఇంగ్లీష్ మీడియం సరిగ్గా రాదు, నాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు, మళ్ళీ నేనేం చేయాలా అంటే నువ్వు కంప్యూటరే కాదు, నువ్వు కామర్స్ని మేజర్గా తీసుకొని కంప్యూటర్ అప్లికేషన్ నువ్వు మైనర్గా చదవచ్చు. నీకు కంప్యూటర్ రాదు కాదు, కంప్యూటర్ని నీకు నేర్పించి కంప్యూటర్లో నిర్వహించే పోటీ పరీక్షల్ని నిన్ను సంసిద్ధం చేసి నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేపించి నిన్ను సర్టిఫికేట్ కోర్స్తో మిమ్మల్ని అచీవ్ చేపించి మిమ్మల్ని బయటికి పంపించే బాధ్యత మా కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల. ఎందుకంటే నేను కామర్స్ నాకేమి రాదు, నేను చదవాల్సింది జనరల్ కదా, నువ్వు జనరల్తో పాటు ఇక్కడ మైనర్లో నువ్వు కంప్యూటర్ కూడా నేర్చుకుంటావు. నిజంగా ఆలోచించండి, ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం విద్యార్థులకు. అట్లాగే బిఏ స్ట్రీమ్లో తీసుకుంటే మనము బిఏ ఎకనామిక్స్ ఈ బిఏ సబ్జెక్ట్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. బిఏ సబ్జెక్ట్స్ చదవకుండా ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగం పొందిన వ్యక్తి ఎవరు లేరు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ బిఏ సబ్జెక్ట్స్ కీ రోల్ని ప్లే చేస్తాయి మన లైఫ్లో. మీరు ఏదైనా ఒక ఉద్యోగం సాధించాలి, నేను ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలి, నేను ఒక ఐఏఎస్ అవ్వాలా, ఐపీఎస్ అవ్వాలా, ఐఆర్ఎస్ అవ్వాలా, లేదంటే నేను ఒక గ్రూప్ 1 అధికారి కావాలా, గ్రూప్ 2 అధికారి కావాలా, గ్రూప్ 4, గ్రూప్ 3. ఓకే, ఇవి ఏవైతే ఉన్నాయో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా కీ రోల్ ఏమి అంటే మనకి బిఏ. బాగా గుర్తుపెట్టుకోండి, సైన్స్ చదివే పిల్లోడు, బయాలజీ చదివే పిల్లోడు కూడా ఇవి చదవచ్చు మేజర్లో మైనర్లో. అట్లాగే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ చేరే వాళ్ళు, కామర్స్ చేరే వాళ్ళు కూడా మీరు మైనర్లో ఇవి తీసుకోవచ్చు. సో మీకు ఎటువంటి బాధ లేదు, మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు సబ్జెక్ట్ని ఇక్కడే అనలైజ్ చేసుకుంటారు. మీరు సపరేట్గా పోయి నేను ఎకనామిక్స్ కోచింగ్ తీసుకోవాలా, పొలిటికల్ సైన్స్ కోచింగ్ తీసుకోవాలా, హిస్టరీ కోచింగ్ తీసుకోవాలా, నేను ఆ కంప్యూటర్స్ అది ఆ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలా, లేదంటే ఆర్సీరెడ్డి కోచింగ్ సెంటర్కి వెళ్ళాలా, ఇట్లా అంతా మీరు ఈ నూతన విద్యా విధానం నుంచి మొత్తం చేంజ్ అయిపోయింది. నీకు సబ్జెక్ట్ అంతా కూడా నీకు ఇక్కడే నేర్పించేటువంటి అత్యద్భుతమైనటువంటి అధ్యాపకులు మన కళాశాలలో ఉన్నారు. అందుకు బిఏకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మనం ఏ విధంగా అయితే బయాలజీ స్టూడెంట్స్ బయాలజీ చదువుతారు, కామర్స్ స్టూడెంట్స్ ఓన్లీ కామర్స్ చదవాల, బిఏ స్టూడెంట్ కదా నేను ఓన్లీ బిఏ చదవాల, అట్లా కాదు. చేంజ్ అయింది, అనాలిసిస్ చేసుకోండి. మీరు భవిష్యత్తులో నేనేమవ్వాలని ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకోండి. ఆ టార్గెట్ని ఫిక్స్ చేసుకొని మీరు సబ్జెక్ట్ మైనర్ కానీ మేజర్ కానీ ఎంచుకోండి. మీరు బిఏలో ఎకనామిక్స్ తీసుకుంటే మొత్తం మైనర్ కోర్స్ ఇక్కడ మీరు అక్కడ హిస్టరీ అయినా చదవచ్చు, పొలిటికల్ సైన్స్ అయినా చదవచ్చు, లేదంటే సైన్స్ గ్రూప్ని కూడా చదవచ్చు. ఇక్కడ పొలిటికల్ సైన్స్ మీరు మేజర్గా తీసుకున్నారనుకోండి, మీరు సేమ్ మైనర్గా మీరు అన్నీ చదవుకోవచ్చు. నిజంగా ఈ నూతన విద్యా విధానం చాలా అద్భుతమైనటువంటి కోర్సులను మన కళాశాలలో ప్రవేశపెట్టడం జరిగింది. అట్లాగే ఎవరైతే మీరు విద్యార్థులు మన కళాశాలలో చేరాలి, నేను కూడా కేవలం ఉన్నత విద్యను కాదు ఉన్నతమైనటువంటి విద్యను నేను అభ్యసించాలి అంటే కనుక మన కేటీఎస్ ప్రభుత్వ కళాశాల నిజంగా ఉన్నతమైనటువంటి నైతిక విలువలతో కూడినటువంటి విద్యను మీకు అందిస్తుంది. దానికి మా ఫ్యాకల్టీ తరఫున, మా కళాశాల తరఫున మేము మీకు హామీ ఇస్తున్నాం. ఎవరైతే మీరు అడ్మిషన్ చేసుకోదలుచుకున్నారో, ఎవరైతే కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ చేసుకోదలుచుకున్నారో వాళ్ళు అడ్మిషన్ల కొరకు చూడండి, ఈ కింద నంబర్లు మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ మూడు నంబర్లకి 24/7
24/7 ఈ మూడు నంబర్లు మీకు అందుబాటులో ఉంటాయి. నువ్వు మీరు మమ్మల్ని నిద్రలో లేపినా కూడా మీకు మొత్తం కావాల్సినటువంటి సమాచారం మేము అందించగలుగుతాం. మీకు 24/7 ఈ నంబర్స్ మీకు ఆన్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, అడ్మిషన్లకు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఈ కింది నంబర్లకు కాల్ చేయండి. అట్లాగే ముఖ్య గమనిక ఏమి అంటే, మీరు చేరడానికంటే ముందే మా కళాశాలను సందర్శించండి. కళాశాల తరగతి గదులను సందర్శించండి. కళాశాల యొక్క క్రమశిక్షణను మీరు అలవాటు చేసుకోండి, అర్థం చేసుకోండి. మీకు అడ్మిషన్ కేవలం రిజిస్ట్రేషన్ ఫీజ్ తప్ప మీ దగ్గర నుంచి సింగల్ రూపాయి కూడా మేము వసూలు చేయకోకుండా ఉచితంగా మా కళాశాలలోనే హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి బీఏకి సపరేట్గా మేమే ఉచితంగా మీకు రిజిస్ట్రేషన్ చేసి మీకు అడ్మిషన్స్ కల్పిస్తాము. ఆన్లైన్లో మేము ఉచితంగా మీకు అప్లై చేస్తాము. ఓకే, సో మీరు దయచేసి ఈ కింద నంబర్లని ఇంకొకసారి చెప్తున్నా చూడండి, ఈ కింద నంబర్లని నోట్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఏం సమాచారం కావాలన్నా కూడా కళాశాల తరఫున మీరు ఈ నంబర్స్కి డైల్ చేయండి. మీకు ఎప్పుడు కూడా అది అందుబాటులోనే ఉంటాము. ఇంకొకసారి ఆలోచించండి, ఇప్పుడున్నటువంటి విద్యా విధానం ప్రైవేటు కాలేజీలకు ధీటుగా ఏమాత్రం తీసిపోకుండా అన్ని సదుపాయాలు మీరు తాగే నీటి దగ్గర నుంచి అంటే ఆర్ఓ ప్లాంట్ కూడా మన కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. మహిళల పైన ప్రత్యేక శ్రద్ధ, మహిళలకు నైపుణ్యమైన కోర్సులను అందుబాటులో తేవడం, లైఫ్ స్కిల్ కోర్సెస్, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్, జేకేసీ ద్వారా జాబ్ మేళాలు నిర్వహించడం, ఏపీఎస్ఎస్డి ద్వారా కంప్యూటర్ కోచింగ్ ప్రత్యేకంగా అంటే కరికులంలో కాకుండా కో కరికులంలో భాగంగా యాడ్ ఆన్ కోర్సెస్ను కూడా మీకు మన కళాశాలలో అందించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆలోచించండి, ఏ కార్పొరేట్ కాలేజీల్లో కూడా ఇవ్వనటువంటి శిక్షణ మీకు ప్రతి ప్రభుత్వ కళాశాల, మా కళాశాల అనే కాదు, ప్రతి ప్రభుత్వ కళాశాలలో కూడా ఉచితంగా ఈ వీటిపైన శిక్షణ మీకు అందించడం అనేది జరుగుతూ ఉంది. సో ఇంకొకసారి ఆలోచించి ఒకసారి కాలేజీని సందర్శించి కళాశాలకు వచ్చి మీరు ఇక్కడే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్నాడు.